హాయ్ నమస్తే, శ్రీ మయూర్ హబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మనకి భోజనంలో ఎన్ని రుచులున్నా కానీ ఊరగాయ రుచి ప్రత్యేకం. మరి ఇప్పుడు కాలీఫ్లవర్ సీజన్, ఇంకెందుకు ఆలస్యం? కాలీఫ్లవర్తో ఊరగాయ ఎలా పట్టుకోవాలో చూద్దామా. దానికోసం ముందుగా ఒక జార్ తీసుకుని దాంట్లో మనం ముందు శుభ్రం చేసి ఉంచుకున్న కాలీఫ్లవర్ని ముందు శుభ్రంగా కడిగి ఒక బట్ట మీద ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టుకుని దాన్ని చిన్ని చిన్ని ముక్కలుగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తరుక్కోవాలి. వాటిని ఒక బౌల్లోకి తీసుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ పచ్చికారం, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆవపిండి యాడ్ చేసుకుని ఈ మూడింటిని మనం కాలీఫ్లవర్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. ఇంకా మీరు వెల్లుల్లిపాయలు ఇష్టపడితే ఇంకొంచెం యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో 1 కప్పు ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మనం వేసిన కారం ఆవపిండి అంతా కూడా మనకి కాలీఫ్లవర్ పట్టే విధంగా ఈ విధంగా మనం కలుపుకొని, ఇప్పుడు దీంట్లో 2 నిమ్మకాయల్ని రసం తీసి ఆ రసాన్ని దీంట్లో మిక్స్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 1-3 రోజుల పాటు ఊరనివ్వాలి. ఎందుకంటే ఊరగాయ కదండి, అది 3 డేస్ తర్వాత దానికి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 3 రోజుల తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని, కడాయి హీట్ అయ్యాక కడాయిలో 1/2 కప్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి వ్యూవర్స్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు మాత్రమే వేసుకోవాలి. వీటన్నింటినీ సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి. మనం కాలీఫ్లవర్లో కలిపాం కదా, అది 3 డేస్ తర్వాత మనం పోపు పెట్టుకుంటున్నాము. 3 డేస్ వరకు అది ఊరాలి, ఊరితేనే దాని యొక్క టేస్ట్ వస్తుంది. సో మనకి దినుసులన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ దినుసుల్ని మనం ముందు సిద్ధం చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమంలో వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన టేస్టీ కాలీఫ్లవర్ ఊరగాయ రెడీ. చూసారు కదా, చాలా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు వ్యూవర్స్, పక్కా కొలతలతో, అది నేను చెప్పిన విధంగా చేసుకుంటే. మరి ఇంకేది ఆలస్యం, ఈ సీజన్లో దొరికే కాలీఫ్లవర్తో మీరు ఒకసారి ఇంట్లో ఊరగాయ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు మా వీడియోస్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట బెల్లని మోగించండి. మరొక వీడియోతో మీ ముందుంటాం. మా శ్రీ మయూరి హబ్ ఛానల్. నమస్తే.